దొందు దొందే ఇక్కడ ఉన్నాడు బీజేపీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు బీజేపీ ఎంపీ నేను అడుగుతున్న తమ్ములను మా రైతులను ముఖ్యంగా అడుగుతున్నా అంటే గుజరాత్లో పత్తి పండించే రైతేమో రైతు తెలంగాణలో ఆదిలాబాద్లో పత్తి పండించే రైతు రైతు కాదా గుజరాత్లోనేమో 8800 మద్దతు ధర ఇయాల అక్కడ నడుస్తున్నది మరి మన తెలంగాణలో మన ఆదిలాబాద్లో రేపటి నుంచి చాలా అవుతదంట ఇయాల మొదలు పెట్టేటోడు రేపేసుకున్నాడట సీసీఐయోడు నేను ఒకటే అడుగుతున్నా ఆడ ఇచ్చినట్టు 8800 ఇక్కడ ఇయ్యకపోతే ఊకోముని బీజేపీ ఎమ్మెల్యేని ఎంపీని వాళ్ళ ఎంబడబడతామనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వదిలిపెట్టం ఎందుకంటే గుజరాత్కు ఒక నీతి ఉంటుంది తెలంగాణకు ఇంకో నీతి ఉంటుందా నిజంగా చెప్పానంటే గుజరాత్ పత్తి కంటే తెలంగాణ పత్తి క్వాలిటీ అద్భుతమైన క్వాలిటీ ఏదైనా ఉత్తర చెప్తలేను నేను 10 ఏళ్ళు పరిశ్రమల మంత్రిగా పనిచేసిన చాలా మంది టెక్స్టైల్ వ్యాపారవేత్తలను కలిసిన ప్రపంచవ్యాప్తంగా దేశంలో కలిసిన సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్ అని తమిళనాడులో ఉంటుంది తిరుపూర్లో వాళ్ళు చెప్పిండు నాకు వచ్చి సెంథిల్ అని దాని అధ్యక్షుడు ఆయన వచ్చి చెప్పిండు కేసీఆర్ గారికి నాకు సార్ మీ కాటన్ క్వాలిటీ తెలంగాణలో వండే కాటన్ క్వాలిటీ ఆంధ్ర కంటే మహారాష్ట్ర కంటే గుజరాత్ కంటే బెటరీన్ క్వాలిటీ మీకానే వండుతుంది మీ ఆదిలాబాద్లో మీ వరంగల్లో మీ నిజామాబాద్లో వండుతుంది తప్పకుండా దీన్ని బ్రాండింగ్ చేయండి మంచిగా ప్రమోట్ చేయండి రైతుకు లాభం అవుతుంది పరిశ్రమలు వస్తాయి జిన్నింగ్ ఓళ్ళు స్పిన్నింగ్ ఓళ్ళు అందరికీ లాభం అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తే మేము తనలాడినాం అందుకే అంటున్నా గుజరాత్ లో 8800 ఇస్తున్న బీజేపీ నాయకులారా ఇక్కడ కూడా ఖచ్చితంగా ప్రతి రైతుకు తప్పకుండా 8800 ఇయ్యాలే ఇయ్యకపోతే ఊకం రైతు భరోసా ఇయ్యనందుకు రుణమాఫీ చేయనందుకు కాంగ్రెస్ ఎంబడట్లయితే పడతామో ఇక్కడ కూడా ప్రతి రైతుల విషయంలో అదే తీరుగా బీజేపీ మీద కొట్లాడదాం ఇంకొక మాట కూడా నేను అడుగుతున్నా ఇక్కడనే సీసీఐ ఉన్నది సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిండు బీజేపీ వాళ్ళు 5 ఏళ్ల కిందనే చెప్పిండు మా ఓటేయండ్రి గెలిపియండ్రి మేము చాలు చేస్తామన్నారు అయిందా చాలు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలైందా మోడీ గారి ప్రభుత్వం అమిత్ షా గారు మాట ఇచ్చిండ్రు ఇక్కడ పోటీ చేసిన ఎంపీ మాట ఇచ్చిండు మొన్న పోటీ చేసిన ఆయన కూడా చెప్పిండు ఎమ్మెల్యే చెప్పిండు కానీ ఇంతవరకు ఏమీ లేదు అందుకే నేను అనేది మోడీ చెప్పిన 15 లక్షలు రాలే భయ్యో బయనో మిత్రం 15 లక్ష జన్ ధన్ ఖోలో ధన్ ధన్ డాల్తాం అయిందా వాని 15 లక్ష రాలే వీని 15,000 రాలే అందుకే నేను అంటున్నా అక్కడనేమో ఢిల్లీలో అక్కడ ఢిల్లీలో ఒక జుమ్లా ప్రధానమంత్రి ఒక జుమ్లా పిఎం ఇక్కడ హైదరాబాద్ గల్లీలో ఒక హౌలా సీఎం అక్కడ జుమ్లా పిఎం ఇక్కడ ఒక హౌలా సీఎం ఎందుకంటే ఈయన మాట్లాడిన మాటలు ఒకటి రెండు కాదు బీసీ సోదరులకు చెప్పిండు 42% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు పంచాయతీ ఎన్నికల్లో అదేవిధంగా జిల్లా పరిషత్ ఎన్నికల్లో అయ్యిందా సంవత్సరం అయ్యింది కాలే బీసీ సబ్ ప్లాన్ అన్నాడు 20,000 కోట్లు సంవత్సరానికి ఇస్తా 5 ఏళ్ళలో 100 కోట్లు ఇస్తా అన్నాడు బీసీలకు పెడుతున్నాడా లేదు ఒకటి కాదు మైనారిటీ డిక్లరేషన్ అన్నాడు ఎస్సీ డిక్లరేషన్ ఎస్టీ డిక్లరేషన్ మహిళా డిక్లరేషన్ యువజన డిక్లరేషన్ విద్యార్థి డిక్లరేషన్ ఏ వర్గాన్ని పెట్టలే అందరిని మోసం చేసిండు అందుకే నేను అంటున్నా ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది ఆఖరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షనే ఈ 3 ఏళ్ళు ఈ రోజు మీరు ఆదిలాబాద్ లో మత్తవ చూపెట్టిండ్రు ఎట్లా కొట్లాడాలనో తెలంగాణ మొత్తానికి ఇలా ఆదిలాబాద్ లో ఈ పోరుబాట రైతు పోరుబాట తొవ్వ చూపెట్టింది నేను జోగు రామన్న గారిని అనిల్ జాదవ్ గారిని లక్ష్మక్కను మా జిల్లా నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లతో రైతుల తరఫున అభినందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఇవాళ మీరు మొదలుపెట్టిన ఈ పోరాటం రుణమాఫీ జరిగేదాకా